పదేళ్లు మీరు ఏ ఒక్క రోజు కూడా మూసిలా ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా? ఈ రోజు మీరు మేము వెళ్తాం అంటారు. నా సూచన ఒకటే, వెళ్ళుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండు. 3 నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కట్టా. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇళ్ళు కిరాయి పైసలు నేను కట్టా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి. ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు, అక్కడి నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుగుతాం అడుగుతాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో అనే కాపలా కానీ అన్నీ ఉండండి. ముగ్గురికి 3 ఇళ్ళు, నేను దానకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం, 3 ఇళ్ళకు బోర్డులు పెట్టారు. ఒకటి ఈటల రాజేందర్ గారికి, ఒకటి హరీష్ రావు గారికి, 3వది కేటి రామారావు గారికి 3 ఇళ్ళు కేటాయించి వాటిని ఏమి ఇచ్చేయకండి, అడొక వీళ్ళని పెట్టండి. ఆ ముగ్గురు ఇళ్ళు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వసతులు కావాలనే ఏర్పాటు చేయండి. రోజు భోజనం కూడా పంపించండి. రిహాబిలిటేషన్ రిజర్వేషన్లో R&R ప్యాకేజ్ కింద ఎక్స్పెండిచర్ బుక్ చేయండి. వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా అది ఎంత అద్భుతంగా ఉందో, అక్కడ జీవిస్తే బాగుంటుందని అంటుంది కదా. ఆ ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. అక్కడ జీవించలేరు, అక్కడ ఉండలేరు, అక్కడ ఉండడం దుర్భరము. అక్కడి నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇద్దామని నేను అంటున్నా. లేదు, ఇదే అద్భుతము, ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ జీవితాలు ఇండ్లు ఉంటేనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటుండ్రు కదా. మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక 3 నెలలు ఉండండి. 3 నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా. ఈ ప్రాజెక్టును పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూ ఏదన్నా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మే నా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా. గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు రానియను. 3 నెలలు ఈటల రాజేందర్ గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు మూసి పరివాహక ప్రాంతం అట్లనే ఉండాలి. ఇది అద్భుతం, ఈ అద్భుతాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు దీని మీద వేలు పెట్టావంటే మేము ఊరుకోము అని అంటారు కదా. నిజంగానే అది అద్భుతం అయితే మీరు అక్కడ ఉండాలి. అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. దుర్భరమైన జీవితం, వాళ్ళకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తున్నా. వాళ్ళ సాధక బాధలు ఎదురడానికి మా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడున్నాయి. మా అధికారులను, అధికారుల కమిటీ వాళ్ళ దగ్గరికి పోయింది, తర్వాత మంత్రులు పోతున్నారు, అందరు పోతున్నారు. మీ విధానం బాగుంటే మీరు అక్కడ ఉండండి, ఆ ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి. నన్ను తప్పని నిరూపించే అద్భుతమైన అవకాశం వచ్చింది. మీకు రేవంత్ రెడ్డి చెప్తున్న తప్పు, ఇంత అద్భుతమైన నందనవనంలో మేము, ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. ఇంత అద్భుతాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి విధ్వంసం చేయదలుచుకుంటుండు, స్వార్థం ఉందని అప్పుడు ఆరోపణ చేయాలి. 100% వాళ్ళు చేసిన ఆరోపణను అప్పుడు నేను ఖండించను, కూడా ఖండించను, తిరస్కరించను. నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని నదుల పేర్లు ఆడబిడ్డలకు పెట్టుకున్నాం. ఒక గొప్ప కవి తెలంగాణలో మీకు తెలుసు, కానీ పేరు నేను వేదిక మీద చెప్తే బాగుండదు కానీ, ఒక బిడ్డ పేరు గంగ, 2వ బిడ్డ పేరు యమున, 3వ బిడ్డ పేరు సరస్వతి, 4వ బిడ్డ పేరు కృష్ణవేణి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ బిడ్డ, గొప్ప కవి, గాయకుడు, ఒక అద్భుతమైన వ్యక్తి. నలుగురు కూతుర్లకు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేరు పెట్టుకున్నాడు. అంటే నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకునే, నదులను తల్లులుగా పూజించి నదులను పూజించే గొప్ప సంస్కృతి ఉన్న మనము మూసి పేరు ఎవ్వరు ఎందుకు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. దీనికి కారణం పాలకులు కాదా? మీకు తెలిసిన దాంట్లల్లా శ్రీశైలం వాళ్ళ కూతురు పేరు, కొడుకు పేరు పెట్టుకున్నాను, వెనకాల నుంచి అది చెప్పాలని ట్రై చేస్తున్నాడు జర్నలిస్టా. సో అదే శ్రీశైలం అన్న కదా, సర్నేమ్ చెప్పలేదని. సో ఎందుకు పాపులర్గా ఎవరు ఒక్కరు కూడా ఈ పేరు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది? దీనికి కారణం ఏందని నేను అడుగుతున్నా. అంటే దీనికి మనం చేసిన ద్రోహము, మూసి నదికి మనం చేసిన ద్రోహం కారణం కాదా? పాలకులు చేసిన ద్రోహం కారణం కాదా? ఈ ద్రోహాన్ని కొనసాగిద్దామా? దేశ ద్రోహానికంటే పెద్ద నేరం ఇది.
హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు కంటే అత్యంత ప్రమాదకరం మూసీ ఆక్రమణ. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు ఆ నగరాలను ఎట్లయితే తరతరాలుగా అక్కడ పుట్టేవాళ్లను అక్కడ పెరిగే వాళ్ళను కాళ్ళొంకర కన్నొంకరతోని పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎంత బాధాకరమైందో, మూసీ నదిని ఈరోజు మనము చెరపట్టడం ద్వారా మూసీని కలుషితం చేయడం ద్వారా విషం చిమ్మడం ద్వారా అటు కింద నల్గొండ నుంచి మొదలు పెట్టే రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాదు నగరాన్ని స్పృశించుకుంటూ వెళ్తున్న ఈ నది ఇవాళ ఇట్లా తయారైతే దీనికి కారణం పాలకులు కాదా? అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఆ నేరగాళ్ళ కింద మమ్మల్ని కూడా మార్చదలుచుకున్నారా మీరు? నేను సూటిగా అడుగుతున్న వీళ్ళందరినీ, చేసే ప్రాజెక్టు మంచిదైనప్పుడు మీరు ఈ ప్రాజెక్టు ఒకవేళ ఎస్ ఇది మంచిదే చేద్దామని ఒకవేళ మీరు అంటే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళను తరలించడానికి అవసరమైన నష్టపరిహారం ప్రణాళికలు ఏం చేద్దామో రండి, విఆర్ ఓపెన్ ఫర్ ఇట్. మీరు తారీఖు చెప్పండి, ఎంబడి అసెంబ్లీ ప్రారంభిస్తే దీని మీద ఎక్స్క్లూజివ్ మూసీ నది పునరుజ్జీవన కోసము శాసనసభ సమావేశాన్ని ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేస్తా. 2 రోజులు కావాలన్నా, 3 రోజులు కావాలన్నా, 4 రోజులు కావాలన్నా చర్చ చేద్దాము. మీరు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది, ప్రభుత్వం సంపూర్ణంగా వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది, ప్రభుత్వం వాళ్ళ మనసు గెలవాలని ప్రయత్నం చేస్తుంది. మనుషుల్ని కాదు, మనసు కూడా ఆ మనుషుల యొక్క మనసును కూడా గెలవాలనేది మా ఆలోచన. ఏమి వాళ్ళకి మేలు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇద్దామా, ఉద్యోగం ఇద్దామా, ఉపాధి ఇద్దామా, ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇద్దామా, నష్టపరిహారం ఇద్దామా, ఏమిద్దామో మీరు చెప్పండి. ఇది మిద్దంగా నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, అదేవిధంగా అత్యధిక ప్రాంతము కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో, ఈటల రాజేందర్ గారి పార్లమెంటు నియోజకవర్గంలో, గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన తారక రామారావు గారికి, ఈ నలుగురిని నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సవాలు కాదు, ఒక మంచి కార్యక్రమం తీసుకుందాం. ఎప్పుడు శాసనసభ పెట్టి అవసరం అంటే నేను చట్టాలను ఒకసారి చూస్తా. స్పెషల్ కేసు కింద ఈ ఎంపీలను కూడా అసెంబ్లీలో వచ్చి మాట్లాడడానికి, మనం ఎక్స్పర్ట్స్ని పిలుచుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉన్నది. శాసనసభలో అప్పుడప్పుడు లీగల్ ఒపీనియన్స్ కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు అడ్వకేట్ జనరల్ పిలవడానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా సమ్ ప్రొవిజన్ ఉందని నేను విన్నా న్యాయ నిపుణులు చెప్పంగా. నేను ఒకసారి న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రత్యేక ఎంక్లోజర్ పెట్టి సభలో వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా దాన్ని కూడా రికార్డు తీసుకొద్దాము.